హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. కంగువా హిట్టా ఫ్లాపా అనేది పక్కకు పెడితే ఇప్పుడు కంగువా రిజల్ట్ ఎఫెక్ట్ దేవిశ్రీపై పడింది. ఈ మూవీలో బీజీఎం సౌండ్ ఎక్కువైందని, నాయిసీగా ఉందని నెట్టింట కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో కొందరు సూర్య ఫ్యాన్స్ దేవిని టార్గెట్ చేస్తున్నారు. నెట్టింట మన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్పై కామెంట్స్ చేస్తున్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ను తిప్పికొడుతున్నారు. దేవి టాలెంట్ గురించి పోస్టులు పెడుతున్నారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కంగువా బాక్సాఫీస్ దగ్గర తడబడింది. మిక్స్డ్ టాక్తో రన్ అవుతోంది. అయితే ఇందుకు కారణం తప్పుడు రివ్యూలే అంటూ ఫీల్ అయిన జ్యోతిక కొందరు రివ్యూవర్స్పై గరం అవుతూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. వారిని వారి తీరును విమర్శించారు. అయితే ఈ ఇష్యూపై కొందరు మీమ్స్ చేసి ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు. జ్యోతిక సీరియస్ను కామెడీ చేస్తున్నారు. మరి ఈ మీమ్స్పై జ్యోతిక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎప్పుడూ కాంట్రో కామెంట్స్ చేసే విశ్వక్ సేన్ వరంగల్ వేదికగా జరిగిన తన మెకానిక్ రాఖీ ప్రీ రిలీజ్ వేడుకలోనూ ఇలాంటి కామెంట్సే చేశాడు. రివ్యూవర్లకు ఫలక్ నమాదా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. నచ్చిన రివ్యూలు రాస్తే పర్లేదు, కానీ రివ్యూల పేరుతో పర్సనల్గా అటాక్ చేస్తే వీపు పగులుద్ది అంటూ హెచ్చరించాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉందని, మీ అభిప్రాయాన్ని చెప్పినప్పుడు అది నచ్చిందో లేదో చెప్పే హక్కు తనకు కూడా ఉందన్నారు. ఇప్పుడు తన కామెంట్స్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ హీరో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బీహార్ ప్రభుత్వానికి పెద్ద పనే పెట్టాడు. తన క్రేజ్తో ఏకంగా నితీష్ సర్కార్ను అలర్ట్ అయ్యేలా చేశాడు. పుష్ప టీం బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ను ప్లాన్ చేయడంతో నితీష్ సర్కార్ కూడా బన్నీ క్రేజ్కు తగ్గట్టుగా ఈవెంట్ కోసం భారీగా పోలీసులను మోహరించింది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసి ఆ బిగ్ ఈవెంట్ సజావుగా సాగిపోయేలా ఏర్పాటు చేసింది. అనుకున్నట్టుగానే పుష్ప 2 ట్రైలర్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకోవడమే కాదు, రికార్డు బద్దలు కొట్టేస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోపే పాన్ ఇండియా వైడ్ ఏకంగా 100 మిలియన్లను క్రాస్ చేసేసింది. పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ రేంజ్ అంటే ఏంటో వరల్డ్ వైడ్ అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాదు, పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల నుంచే యూట్యూబ్లో 1గా ట్రెండ్ అవుతోంది. స్టిల్ అది కంటిన్యూ అవుతోంది. ఇక ఈ విషయాన్నే ఈ మూవీ టీం అందరితోనూ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ పుష్ప 2 తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఈ వీడియో ప్లాట్ఫామ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎస్, రిలీజ్ అయిన 24 గంటల్లోనే పుష్ప 2 తెలుగు ట్రైలర్ 44.67 మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది. అంతేకాదు, ఈ నెంబర్తో సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన మూవీ ట్రైలర్గా రికార్డుకెక్కింది. అండ్ కేవలం వ్యూస్లోనే కాదు, లైక్స్లోనూ రేర్ ఫీట్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్. ఇప్పటి వరకు 8.8 లక్షల లైక్స్తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ 7 ప్లేస్లో స్థానం సంపాదించాడు ఈ స్టార్. పుష్ప 2 ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ను షేక్ చేస్తోంది. దిమ్మ తిరిగి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే ఈ ట్రైలర్లో కనిపించిన ఓ నటుడిని చూసి జనాలు షాక్ అవుతున్నారు. అరగుండు, మెడలో చెప్పుల దండతో కిల్లింగ్ స్మైల్తో నడిచి వస్తున్న ఈయన కటౌట్ ఈ ట్రైలర్కే హైలైట్ అయింది. దీంతో ఆ నటుడు ఎవరబ్బా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. తెలుసుకున్నాక షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నటుడు ఎవరో కాదు, పేరు తారక్ పొన్నప్ప. కన్నడ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లాక్ బాస్టర్ హిట్ కేజీఎఫ్ మూవీలోనూ నటించాడు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు. ఇందులో విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకుగా కనిపించాడు. ఇప్పుడు పుష్ప 2లోనూ కీలక పాత్ర చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాలు చూసి వారిని వారి క్రియేటివ్ వర్క్ను అప్రిషియేట్ చేయడం బన్నీకి అలవాటు. అయితే పుష్ప 2 రిలీజ్ వర్క్ కారణంగా ఆ పనికి కాస్త బ్రేక్ ఇచ్చానని చెప్పిన అల్లు అర్జున్ కిరణ్ అబోవరం లేటెస్ట్ ఫిలిం కా సినిమా తప్పక చూస్తానంటూ తాజాగా ట్వీట్ చేశారు. చూడడమే కాదు, చూశాక కిరణ్ అబోవరానికి కాల్ చేస్తా అంటూ తన ట్వీట్లో కోట్ చేశాడు. పుష్ప 2 ట్రైలర్ బాగుందని కిరణ్ చేసిన ట్వీట్కు రిప్లైగా బన్నీ ట్వీట్ చేశారు. కిరణ్కు థ్యాంక్ యూ బ్రదర్ అంటూ కోట్ చేశాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ తన ఫ్యాన్స్కు సడన్ షాక్ ఇచ్చారు, ఆందోళన చెందేలా చేశారు. ఉన్నట్టుండి సెలైన్ ఎక్కుతున్న వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఆధునిక ఔషధం భౌతిక శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక రేణు పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. రేణుకు ఏమైంది అంటూ నెట్టింట ఆరాధిస్తున్నారు. పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్ సక్సెస్పై సోషల్ మీడియాలో స్పందించారు దర్శక ధీరుడు రాజమౌళి. పాట్నాలో మొదలైన వైల్డ్ ఫైర్ దేశమంతా వ్యాపిస్తోంది, పుష్ప పార్టీ కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.